హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఇన్స్టెంట్ అండ్ ఈజీగా అలాగే టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాలీఫ్లవర్ కర్రీ, దానికి ముందుగా నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో పచ్చిశనగపప్పు ఆరు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు మీరు. ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్లో చాలా తక్కువ క్యాలరీస్, అలాగే ఎక్కువ శాతం విటమిన్స్ ఉంటాయి. కాలీఫ్లవర్ బాడీలో హీట్ని తగ్గించడమే కాక కాన్స్టిపేషన్ సమస్యలు రాకుండా దూరం చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకొని 2 ఆనియన్స్, అలాగే 3-4 పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని వాటిని కూడా వేసి కొంచెం ఉడికించుకుందాం. కాలీఫ్లవర్లో ఫైబర్, అలాగే విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివలన వెయిట్ పెరగకుండా చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. టొమాటోస్ అండ్ ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఇందులో నేను ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నేను ముందుగానే కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం సేపు ఉంచి, ఏదైనా సన్న పురుగులు ఉంటే హాట్ వాటర్లో వేసినప్పుడు పోతాయి కదా, హాట్ వాటర్తో క్లీన్ చేసిన కాలీఫ్లవర్ యాడ్ చేశాను ఇందులో. ఇది ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి మెత్తగా అయిపోతాయి కాలీఫ్లవర్. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. నేను ధనియాల పొడి వేయట్లేదు ఇక్కడ. ఇవి కొంచెం దగ్గర పడి కుక్ అయిపోయిన తర్వాత మీకు ఒక 10 నిమిషాలకి కాలీఫ్లవర్ బాగా ఉడికిపోతుంది. ఇందులో నేను ఒక 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఉడకలేదు అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. మనం కొబ్బరి యూజ్ చేసాం కదా, కొబ్బరి బాడీలో వాటర్ పర్సంటేజ్ని రిటైన్ చేయటమే కాక చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కొబ్బరిలో. విటమిన్ ఏ, విటమిన్స్ బి, సి, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఐరన్ కొబ్బరిలో చాలా పుష్కలంగా లభిస్తాయి. చూసారా, యమ్మీ యమ్మీ కాలీఫ్లవర్ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది, అలాగే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ సూపర్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.